ఓం నమ శివాయ. భారతదేశంలోనే మొదటి శివాలయం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానము గుడిమల్లం. ఈ దేవాలయం తిరుపతి నుండి గుడిమల్లం 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం పాపనాయుడుపేట వెళ్ళే దారిలో గుడిమల్లంలో శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం ఉన్నది. ఈ దేవస్థానం యొక్క గొప్పతనం గురించి, దేవస్థానం యొక్క ప్రాశస్త్యం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2600 సంవత్సరముల నాటి అతి ప్రాచీన ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆలయం నందు ఏకశిలపై త్రిమూర్తులు బ్రహ్మ యక్షరూపంలో, విష్ణువు పరశురామావతారం రూపంలో, శివుడు పురుష లింగాకారంతో స్వర్ణముఖి నదీ తీరమున వెలసియుండుట ఆశ్చర్యాన్ని, అద్భుతాన్ని చూపరులను ఆకట్టుకునే విధంగా మహిమాన్వితమైనటువంటి గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ పరశురామేశ్వర స్వామి దేవస్థానం. ఇది గుడిమల్లంలో కొలువై ఉన్నది. గర్భాలయ నిర్మాణం శివలింగాకృతిలోను, గోపురం గజపుష్టి ఆకారంలో ఉండుట ఇచట విశేషం. మూల విరాట్ భూమి ఉపరితలం నుండి 6 అడుగుల పల్లంలో ఉండుట చేత గుడి పల్లంగా కాలక్రమేణా గుడిమల్లంగా మారింది. 60 సంవత్సరాలకొక పర్యాయం స్వర్ణముఖీ తీర్థం స్వామివారిని తాకుతాయి. 2005 డిసెంబర్ 4వ తేదీన ఈ విధమైన నదీ జలం స్వామివారిని అభిషేకించింది. ఉత్తరాయణం నుండి దక్షిణాయనానికి మారే దిశలో సూర్యకిరణాలు మూల విరాట్ను తాకుతాయి. ఈ ప్రాంగణంలో శ్రీ ఆనందవల్లి పార్వతీదేవి, శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి మరియు సూర్యభగవానుడు ఆలయాలు ఇచ్చట శోభాయమానంగా వెలిసి ఉన్నాయి. భక్తుల కోర్కెలు తీర్చు ఆలయంగా పేరొందుట చేత వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలగుచున్నారు. ఓం నమ శివాయ.